ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ సంచిత ప్రారబ్ధ ఆగమిక కర్మ నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాలకాల భైరవ ప్రచోదయాత్. ఓం ఇంద్రాణీ శక్తి దేవ్యై నమోస్తుతే. హరిః ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్భక్తులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు అందరిపైనను, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని శ్రీ కాళీ సమేత కాళభైరవ స్వామిని వేడుకుందాం. అందులో ఈసారి ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా రవి పుషార్క యోగం అందరికీ కలగాలని, అందరికీ మనము మనతో రాబోయేటువంటి భవిష్యత్తులో ఉండబడినటువంటి 7 తరాల వారికి అద్భుత ధన రాజకీయ యోగ సకల ఐశ్వర్యం ఆనందాన్ని ఆ బుధాదిత్య రాజయోగ కారణము, రవి పుషార్క యోగ కారణము, ఆదివారం అమావాస్య కారణచేత అందరికీ ప్రసాదించాలని కోరుకుందాం. 1/8/2024 నుండి 15/8/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి సంచార స్థితి, సింహరాశిలో బుధ శుక్ర సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారు కాళమావాస్య ఆదివారం అమావాస్య అనురాధ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులు పాటించాలో తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ చే చో లా లి లు లే లో ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల కుజదోష ప్రభావము కారణం చేత దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అక్కడే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు మీ మీద పడకుండా చూసుకునే మానవ ప్రయత్నం చేయగలగాలి. విద్యా వినయ సంపన్నం అంటారు. విద్య ద్వారా వినయం, వినయం ద్వారా ఉద్యోగం, ఉద్యోగం ద్వారా ధనం. తెచ్చినటువంటి ధనాన్ని ఎలా సద్వినియోగపరచుకోగలగాలి, దుర్వినియోగం ఎలా ఆపగలగాలో దేవగురు బృహస్పతి యొక్క సలహాలు సూచనలు ఉంటాయి. కనుక మీ మనస్సు మాట మీరు వినండి, ధర్మబద్ధంగా ఉండండి. రుణ సమస్యలు, రోగ సమస్యలకు అనవసరంగా ఖర్చులు పెట్టుకోకుండా ఉండే మానవ ప్రయత్నం చేయగలరు. అర్ధాష్టమరవి, ఎందుకనక ఆదివారం రోజు అమావాస్య, అందులో మేషరాశి వారికి కర్కాటక రాశిలో రవి అర్ధాష్టమంగా సంచారం చేయడం వలన ఎవరు చేసినా చేయకపోయినా మేషరాశి జాతకులు ఈ మాసాంతము ప్రతిరోజు సూర్య నమస్కారము, సూర్యభగవానుడికి అర్ఘ్యం వదిలిపెట్టడము, తెల్లజిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడము చాలా అవసరము. అలాగనే సూర్యాసనాలు, సూర్యోపాసన, నది స్నానం చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో తెల్లజిల్లేడు యొక్క వృక్షం దగ్గర దీపాన్ని పెట్టడం, ఆ యొక్క వేర్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన మేషరాశి వారికి అర్ధాష్టమ రవి దోషము,
కుజదోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథి ఎందున దయచేసి దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అదే కాకుండా వాగ్వివాదాలకు వెళ్ళొద్దు, అపోహలకు వెళ్ళొద్దు, చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఇలా అయినట్లయితే వాహన ప్రమాదాలు కానీ మృత్యుదోషాలు కానీ అపమృత్యు దోషాలు కలిగే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, జపం, తర్పణం, అవగాహన, మేధా సంపత్తి, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే దీర్ఘకాలిక వ్యాధుల ద్వారా అనేక రకాలమైన ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరి సోదరిమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాన్ని ఆచరింపజేసేటువంటి వారు, అలాగనే రాజకీయాలు, విద్యావేత్తలులో ఉండబడిన వారందరూ కూడా ఒకటికి రెండు సార్లు ఏదైనా పనిచేస్తప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచి నిర్ణయంగా భావించగలగాలి. వృషభ రాశి వారు కాళ అమావాస్య కాళాష్టమి రోజున ఎలాంటి విధులను పాటించాలో క్లుప్తంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఉ ఏ ఓ వా వి ఉ వే ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావము అని చెప్పి గమనించగలగాలి. అక్కడే గురు సంచార స్థితి ఉంది. గురు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన ఈ ఆదివారం అమావాస్య, ఈ కాళ అమావాస్య, ఈ యొక్క అష్టమి తిథి ఎందున తప్పక వీళ్ళు కాళభైరవ నామ స్మరణ, తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపము, తెల్లజిల్లెడు యొక్క వృక్షం యొక్క వేరును తీసుకొని వచ్చి సింధూరాన్ని పూసి ఒక గణపతి హోమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకోగలిగినట్లయితే మీకు రాబోయేటువంటి 7 తరాల వారికి ఆనంద సిద్ధి, ఐశ్వర్య సిద్ధి, అమృత సిద్ధి, కనక వర్ష సిద్ధి అనేటువంటి అనేక రకాల శక్తులు మీకు సిద్ధింపచేసి విద్యార్థిని విద్యార్థులకు ఉన్నతమైన ప్రపంచం, ఉద్యోగస్తులకు తిరుగులేని ఉద్యోగాలు, వ్యాపారస్తులకు తిరుగులేని రాజ్యాధికారాలు, అలాగా వారు ఏదైతే అనుకుంటారో అన్నిటినూ కూడా ఆ శ్వేతార్క వరసిద్ధి మహాగణేశ వారు సిద్ధింపచేయడం, కాళభైర స్వామి యొక్క స్మరణ, కాళభైర స్వామి యొక్క ధ్యానము మీకు యోగాన్ని, ఆనందాన్ని కట్టబెడుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే వీరికి తృతీయంలో రవి అర్ధాష్టమ బుధుడు అర్ధాష్టమ శుక్రుడు కారణం వలన ఈ మాసంలో అంతనూ కూడా అష్టమి తిథి ఎందున, అమావాస్య తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. మీ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఓటీపీలు, బ్యాంకు లావాదేవీలు వీలైనంత వరకు క్లుప్తంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. మీరు కొద్దిపాటి వస్తువులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. హోటల్ వ్యాపారస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, వ్యవసాయ సోదరి సోదరీమణులు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారందరూ కూడా ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. మిథునరాశి వారు ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా, కాళ అమావాస్య కాళాష్టమి సందర్భంగా ఎలాంటి విధివిధానాలు పాటించడం వలన జాతకంలో గ్రహయోగం కలిగి మీరు అపార కుబేర సంపన్నులు అవుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే మిథున రాశి అవడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా కి కు ఖం అజ్ఞ ఛ కే కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు. అలాగనే వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో రవి సంచారం చేయడం వలన, ఆ రవి భగవానుడు కర్కాటక రాశిలో జలరాశిలో ఉండడం వలన వీరికి పట్టిందల్లా బంగారం అవడం, గళగళ పారుతున్న గోదావరిలాగా, గోదావరి నదిలాగా మీరు చేస్తున్న కష్టానికి శ్రమకు తగిలిన ఫలితము
ధనం రాబోతుంది. కనుక దీపముండగా ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దవాళ్ళు ఎలా చెప్తుంటారో, సమయం, ధనం, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. అంతా విజయము మిథున రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. తృతీయంలో బుధ శుక్ర సంచార స్థితి. తల్లిదండ్రుల నుంచి, అన్నదమ్ముల నుంచి, అక్కాచెల నుంచి మీకు రావాల్సినటువంటి తరతరాల నుంచి వచ్చే ఆస్తి మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కేతు. చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. రహస్యమైనటువంటి ధనపరమైనటువంటి వ్యాపార కార్యక్రమాలకు కానీ, ఫోన్ లావాదేవీలు కానీ, ఓటీపీలు కానీ ఎంతో భద్రపరచుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. వ్యయంలో కుజుడు గురు సంచార స్థితి ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన, అలాగనే మీ జన్మనక్షత్రం రోజున, అమావాస్య రోజున వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. అది ఏ కాకుండా నదీ ప్రయాణాలకు దూరంగా ఉండండి. దూర ప్రయాణాలు చేయొద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత మంచిది. తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపము, తెల్లజిల్లెడు యొక్క వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన అద్భుతమైనటువంటి మీతో పాటి రాబోయే తరాల వారందరికీ కూడా యోగం ఆనంద సిద్ధిని, ఐశ్వర్య సిద్ధిని, అక్షయ సిద్ధిని, ధనపరమైనటువంటి యోగం మీరు అందిస్తారని చెప్పి గమనించాలి. కనుక రుణ సమస్యలకు, రోగ సమస్యలకు దూరంగా ఉంటూ, మౌనంగా ఉంటూ, ధ్యానం, ధర్మం, పక్షులకు ఆహారం, కాకులకు ఆహారం, కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, పూజ చేసుకోవడం వలన మిథున రాశి వారికి అదృష్టం, ఐశ్వర్యం వారి సొంతం కాబోతుంది. అలాగే స్వయం వృత్తులు, సేవారంగాలు, హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరి సోదరీమణులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండవని వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారికి ఒకవైపు అష్టమస్థాన శని, మరొక వైపు ఆదివారం అమావాస్య పుషమి నక్షత్ర సందర్భంగా, ఆ పుషమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉండడం, కర్కాటక రాశిలోనే రవి సంచారం చేయడం వలన ఎలాంటి ఉపయోగాలు, భగవంతుని ఆశీస్సులు ఎలా పొందాలో తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనక, పునర్వసు నక్షత్రంలో చివరి పాదం నాలుగో పాదము, పుషమి నక్షత్రంలోని నాలుగు పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు. రాశిలోనే రవి సంచారం, రాశిలోనే పుషమి నక్షత్రం సంచారం చేయడం, ఒకవైపు అష్టమస్థాన శని, శని భగవానుడు కుంభరాశిలో, జలరాశిలో వక్రగమనంలో ఉండడం, ఈ ఆదివారం అమావాస్య పుషమి నక్షత్ర సందర్భంగా ఉండబడిన వారందరూ కూడా మీరు వ్యవసాయ క్షేత్రాల్లో కానీ, పొలాల్లో కానీ తెల్ల జిల్లెడి యొక్క వృక్షాలు చాలా కనపడుతూ ఉంటాయి. ముందుగానే చూసుకొని ఒక 6 రోజులు ముందుగా ప్రతిరోజు వెళ్ళి ఒక చెంబు నీళ్ళు పోసి దీపాన్ని పెట్టి రోజు దండం పెట్టుకొని రండి. ఆదివారం అమావాస్య రోజున పై కొమ్మలను తీసేసి భూమిలోంచి పెకలిస్తే వచ్చే స్వామివారే శ్వేతార్కవర సిద్ధి మహాగణపతి స్వామివారు. ఆయనను తీసుకుని వచ్చి బాగా మట్టిని కడిగి సింధూరాన్ని పూసి పూజామందిరంలో ఉంచండి. అద్భుతమైనటువంటి, ఆనందకరమైన, విశేషమైనటువంటి ఆ సాక్షాత్గా వరసిద్ధి గణపతి స్వామికి ఆశీలు కలిగి ఆనందం, అదృష్టం, రాబోయే కాలమంతా సువర్ణ యుగం అని చెప్పి గమనించాలి. అలాగనే ఈ కాళ అమావాస్య, ఈ కాళాష్టమి సందర్భంగా ఇంట్లో ఒక కాళభైర స్వామి యొక్క దీపము, కాళభైర స్వామికి సౌభాగ్యం అడుపు, కాళభైర హోమం చేసుకోగలిగితే అదృష్టం మీ సొంతమవుతుంది. అలా కుదరలు లేనటువంటి వాళ్ళు ఈ కిందమని సంప్రదించినట్లయితే మీ పేరు పైన ప్రత్యేకంగా కూష్మాణ దీపాన్ని, కాళభైర హోమాన్ని చేయించి వీడియో కాల్ ద్వారా ప్రత్యక్షంగా చూపించి మీకు ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంటుంది. అలాగనే రెండో స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి, తృతీయంలో కేతు సంచార స్థితి, అష్టమంలో శని సంచార స్థితి, భాగ్యంలో రాహు సంచార స్థితి, లాభంలో కుజగురు సంచార స్థితి కారణం వలన స్థిరాస్తులు, చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. కనుక ఈ అష్టమి రోజున, ఈ అమావాస్య రోజున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి, జలగండాలు ఉన్నాయి. పవర్తో, మ్యాగ్నెట్తో, ఆయుధాలతో దయచేసి చెలగాట ఆడవద్దు. అలాగే స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగాలు, హోటల్ వ్యాపారాలు,
సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరి సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువారు, అనేక రంగాల వారికి మంచి కాలం ఉంది. జాగ్రత్తగా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోండి, రాబోయే భవిష్యత్ అంతా కర్కాటక రాశి వారిదే అని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి ఈ ఆదివారం అమావాస్య, కాళ అమావాస్య, కాళాష్టమి రోజున ఎలాంటి విధులను పాటించాలి? వ్యయంలో రవి, సప్తమంలో శని భగవానుడు, అష్టమంలో రాహు సంచార స్థితి దోషంగా ఉన్నప్పుడు ఈ కాళాభవాస్య రోజున మనం ఎలాంటి విధులను పాటించాలో తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి అవడం జరుగుతుంది. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా మీ మో మే మో టా టీ టు టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి. ఈ రవి భగవానుడు కర్కాటక రాశిలో జలరాశిలో మిత్రస్థానంలో వ్యయంలో ఉండగా, ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం, ఈ పుష్యమి నక్షత్రంలో కర్కాటక రాశిలోనే ఉండడం, కర్కాటక రాశిలోనే రవి సంచారం చేయడం వలన తెల్ల జిల్లేడు యొక్క వృక్షాన్ని చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఆ వేర్ను తీసుకొని వచ్చి సింధూరణ పూసి ఇంట్లో పెట్టుకొని ఒక లక్ష్మీ గణపతి తంత్ర వరసిద్ధి మహాగణాధిపతి హోమం చేసుకోవడం, ఇంటికి గుమ్మడికాయ పగలగొట్టడం, ఇంటికి కట్టుకోవడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రత్యయం చేసేవారికి చాలా మంచి కాలము. రాజకీయాలు, సేవారంగాలు, వ్యాపార రంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ దురుసు ప్రవర్తన పనికిరాదు. సత్ప్రవర్తన, ఓపిక, పట్టుదల, సహనం, ఎదుటి వ్యక్తులు ఏదన్నా చెప్తూ ఉంటే వినే ప్రయత్నం చేయాలి. తొందరపాటు నిర్ణయంగా ఏదైనా భావించినట్లయితే రాశాధిపతి వ్యయంలో ఉండడం వలన అనవసరమైన ఖర్చులు, పోలీస్ స్టేషన్లు, వాహన ప్రమాదాలు, శత్రులతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పి మీరు గమనించగలగాలి. అలాగనే రాశిలోనే బుధశుక్ర సంచార స్థితి ఉండడం వలన విందులని, వినోదాలని, విదేశాలని, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వాహనాలు, క్రయ విక్రయాలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. అది మంచిదే, కానీ మన దగ్గర ఎంత ధనం ఉంది, ఎన్ని అవసరాలు ఉన్నాయి, దాన్ని బట్టి ఖర్చు పెట్టగలిగినట్లయితే మీరు అదృష్టవంతులు. ఆర్భాటాలకు వెళ్ళారా, గొప్పలకు వెళ్ళారా, మీరు అప్పుల పాలు అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మా జాగ్రత్త. అలాగా ధనస్థానంలో కేతు ఉండడం వలన ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించాలి. తెలిస్తేనే మాట్లాడండి, తెలియలేదు తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం చేయండి. అనేక రకాలుగా సమస్యలను నివారించే పరిస్థితి ఉంటుంది. సప్తమంలో శని సంచార స్థితి ప్రేమికుల మధ్య సయోధ్య, నూతన వ్యాపారాలు, పెట్టుబడులు ఆకర్షించడంలో విజయం మీ సొంతం కాబోతుంది. అష్టమంలో రాహు కారణం వలన శత్రువులు ఎక్కువ, చిన్న చిన్న విషయాలకు ఆందోళన, అనేక మంది మీ యొక్క ఎదుగుదల కన్నా మీ యొక్క వినాశాన్ని కోరుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. కనుక స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, రాజకీయ రంగాల్లో, అలాగనే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఉండబడిన వారందరూ, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. కన్యరాశి వారు ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా కాళ అమావాస్య రోజున, కాళాష్టమి రోజున ఎలాంటి విధులను పాటించాలి? 6వ స్థానంలో శని భగవానుడు వక్రగమనంలో ఉన్నప్పుడు ఎలాంటి దోషాలు ఉంటాయో తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో పా పీ పూ షా అణ ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం, 6వ స్థానంలో శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన ప్రయాణం అవ్వడం వలన విశేషంగా రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉండినను నూతనంగా వివాహమైన దంపతులకు,
పుత్ర పుత్రికా సంతాన యోగము, తల్లిదండ్రుల నుంచి ఆస్తులు చరాస్తులు, మీరు ఎదుగుదలకు మీ తల్లిదండ్రుల నుంచి, బంధువుల నుండి, మిత్రుల నుంచి అనేక రకాలమైనటువంటి ధన సంపద మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. ప్రేమికుల మధ్య చాలా సయుద్ధ అవసరం. అన్నదమ్ములతో, అక్కా చెల్లెళ్లతో వీలైనంత వరకు సత్ప్రవర్తన కలిగి ఉండడం యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే భాగ్యస్థానంలో కుజగురు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు భార్యతో కానీ భర్తతో కానీ పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసేవారందరితో కూడా ఎంతో సమన్వయం అవసరం. ఎదటి వ్యక్తులు ఏదైనా చెప్తూ ఉంటే వినే ప్రయత్నం చేయండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి మీరు గమనించగలగాలి. కనుక పార్ట్నర్షిప్తో కానీ, బంధువులతో కానీ, సమాజంలో కానీ సమావేశాల ఎందుకు కూడా దూకుడుతనము మంచిది కాదు, తొందరపాటు నిర్ణయం సమయం. భగవంతుడు మీకు ఏది ఇవ్వాలో అన్ని అది ఇవ్వడం జరుగుతుంది. కనుక లేని దాని గురించి ఆలోచించేదానికన్నా ఉండబడిన దానితో మీరు తృప్తి చెందగలిగితే కన్యరాశి వారికి ఇంతకు మించి అదృష్టం లేదు అని చెప్పి గమనించాలి. కనుక తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, తెల్ల జిల్లేడు యొక్క వృక్షాన్ని వేరు తెచ్చి సింధూరు అని పూసి పూజామందిరంలో ఉంచుకొని తాంత్రిక శ్రీ లక్ష్మీ వరసిద్ధి మహాగణపతి స్వామి యొక్క పూజను చేసుకోవడం, కాళభైరవ స్వామి యొక్క పూజలో పాల్గొనడం వలన కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం ఆనందం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, కర్రీ బిజినెస్లు, అలాగనే రియల్ ఎస్టేట్ రంగాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారు, అనేకమైన మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. తులారాశి వారు ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా కాళ అమావాస్య కాళాష్టమి రోజున ఒకవైపు అష్టమంలో కుచుడు గురు సంచార స్థితి దోషంగా సంచారం చేయనప్పుడు ఎలాంటి విధులను పాటించాలో తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని మూడో పాదం, నాలుగో పాదం, స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు, విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి అవడం జరుగుతూ ఉంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే, తో అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులు. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరు పంచమ స్థానంలో శని సంచార స్థితి ఉండడం, వక్ర గమనంలో శని భగవానుడు ఉండడం వలన వాహన ప్రమాదాలు స్వల్పంగా పొంచి ఉన్నాయి. నీటితో, నిప్పుతో దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆరవ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య పొంచి ఉన్నాయి. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అష్టమ స్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య అష్టమి తిథి ఎందున దూర ప్రయాణాలు, జల ప్రయాణాలు, దూరంగా ఉండడం, క్రయ విక్రయాలు, లావాదేవీలు, ఓర్పు, సహనం చాలా అవసరమని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అదే కాకుండా కూడా రాజస్థానంలో రాహు సంచార స్థితి, లాభంలో బుధ శుక్ర సంచార స్థితి, వ్యయంలో కేతు భగవానుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, సున్నితమైన స్వభావం కలిగి ఉండబడిన ఎవరైనా ఏదైనా అన్నట్లయితే దానినే మీరు మనసులో పెట్టుకొని పదే పదే అనుకోకుండా కాలాన్ని నెట్టుకపోయే ప్రయత్నం చేయగలగాలి. కనుక తెల్ల జిల్లడి యొక్క వృక్షం చుట్టూ ప్రదక్షిణ, దీపము, వీలైతే ఆ యొక్క వేరును తెచ్చుకొని మట్టిని బాగా కడిగి సింధూరం బాగా పూసుకొని పూజామందిరంలో ఉంచుకొని తంత్ర వరసిద్ధి తాంత్రిక కాళభైరవ హోమం కార్యక్రమాన్ని చేసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైనటువంటి మీరు రాబోయే ఏడు తరాల వారికి ఆనంద సిద్ధి, ఆరోగ్య సిద్ధి, ఐశ్వర్య సిద్ధి, కనక సిద్ధి, అమృత సిద్ధి అనేటువంటి అనేక రకాల సిద్ధులు మీకు సొంతమై తులారాశి వారికి ఎనలేనటువంటి ధనం, ఐశ్వర్యం మీ సొంతం కాబోతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరి సోదరీమణులు, మార్కెటింగ్ రంగాలు, హోటలు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగాలు, షోరూమ్స్లు, పెట్టుబడిదారులందరికీ కూడా చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి ఆదివారం అమావాస్య అనురాధ నక్షత్ర సందర్భంగా విశేషమైన రవి పుష్యార్క యోగము, కాళ అమావాస్య అమావాస్య
కాళాష్టమి ఆశీస్సులు ఎలా పొందాలో, ఒకవైపు అర్ధాష్టమ శని, శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచారస్థితి, సప్తమంలో కుజుడు సంచారం చేయనప్పుడు కుజదోష ప్రభావ సంచారస్థితిని ఎలా తొలగించుకోవాలి, ఎలా ఆనంద సిద్ధిని పొందాలో తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, విశాఖ నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదము, అనురాధ నక్షత్రంలో నాలుగు పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో నా నీ నూ నే నో యా ఈ యు అక్షరాల వారిని కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు. ఈ కుజుడు సప్తమంలో వృషభ రాశిలో సంచారం చేయడము కుజదోషంగా భావించడను పరిశుల ప్రభావంతో కొద్దిపాటి ఎనికి ముందుగా అయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఈ ఆదివారం అమావాస్య అనగానే సాధనకు మంచి కాలం. వల్ల పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారం అవ్వడం వలన తెల్లజిల్లెడు వృక్షం దగ్గర ప్రదక్షిణ, తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపము, ప్రతిరోజు సూర్య నమస్కారము, సూర్య భగవానికి అర్ఘ్యం వదిలిపెట్టడము, కాకులకు కుక్కలకు ఆహారాన్ని పెట్టడము యోగదాయకం అని చెప్పి గమనించాలి. ఆ యొక్క తెల్లజిల్లేడు వేర్ని ఆ రోజు తీసుకుని వచ్చి బాగా కడిగి సింధురాన్ని పూసి వినాయకుడి రూపం కనపడేటువంటి విధంగా పూజామందులో పెట్టుకొని తంత్ర తాంత్రిక కాళభైరవ వరసిద్ధి గణపతి స్వామి యొక్క పూజా కార్యక్రమం ఆచరింపజేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైన ఆరోగ్య సిద్ధి, ఆనంద సిద్ధి, ధన కనక వాహన అదృష్ట సిద్ధి, అమృత సిద్ధి, అనేక రకాల 16 రకాల శక్తుల యొక్క ఆశీస్సుల వలన ఆనందానికి ఐశ్వర్యానికి వృశ్చిక రాశి వారి సొంతమని చెప్పి గమనించాలి. అలాగనే వీరికి పంచమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైనకి సంతాన యోగం, తల్లిదండ్రుల నుంచి ఆస్తులు, పిల్లలకు మంచి అభివృద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి. సప్తమంలో కుజుడు గురు దోషం ఉండడం వలన రుణ రోగ శత్రు సమస్యలు పంచి ఉన్నాయి. మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల యందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. యంత్రాలతో ఆయుధాలతో దయచేసి సెలగాటం ఆడవద్దు. కనుక మీ జన్మ నక్షత్రానికితో కూడుకున్నటువంటి రోజైనటువంటి రోజున కానీ వీలైనంత వరకు బంధువులతో కానీ మిత్రులతో కానీ స్నేహితులతో కానీ అపహాస్యము పనికిరాదు అని చెప్పి గమనించాలి. స్వయంవృత్తులు, సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, వ్యాపారవేత్తలు, భూములు, క్రయ విక్రయాలు చేసేటువంటి ఓపిక పట్టుదల ఉంటే అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారికి ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా రవి పుషార్క యోగము, కాళ అమావాస్య యొక్క ఆశీస్సులు ఎలా పొందాలి, అలాగనే అర్ధాష్టమ రాహు దోషం ఉన్నప్పుడు అష్టమ స్థానంలో రవి సంచారం చేయనప్పుడు ఎలాంటి దోషం ఉంటుంది, వాటిని ఎలా తొలగించుకొని అద్భుత ఆనంద సిద్ధిని పొందాలో తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు, మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిన తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఏ యో బా బీ బు ధ బా డ బే అక్షరాల వారిది కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. కనుక వీరికి అర్ధాష్టమ రాహు శని భగవానుడు ధనస్థానం వైపు వక్రగమన ప్రయాణం అవ్వడం, అష్టమ స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా తెల్లజిల్లెడు వృక్షానికి పూజ చేయడం, తెల్లజిల్లెడు వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఆ యొక్క పూజ చేసి దీపం పెట్టి ధూపదీప నైవేద్యాలు పెట్టిన తర్వాత అందులోంచి ఒక వినాయకుడు రూపం కలిగినటువంటి మొదల్ని వేరిని తీసుకుని వచ్చి బాగా కడిగి సింధూరాన్ని పూచి శ్వేతార్క వరసిద్ధి తంత్ర తాంత్రిక కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైన ఆరోగ్యం, ఆనందం, జీవన విధానంలో మంచి మార్పులు, ఆరోగ్య సిద్ధి, ఆనంద సిద్ధి, ఐశ్వర్య సిద్ధి,
అఖండ లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్నింటా విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ అమావాస్య అష్టమి తిథియందున వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య రోజున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు చర్చలు సమావేశాలు వ్రాతకోతలు క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం ఉత్తమోత్తం. యంత్రాలతో ఆయుధాలతో దయచేసి సెలగాట మాడద్దు. ఎలక్ట్రికల్ స్టవ్ సంబంధించినటువంటి ఆయుధాలు వాహన ప్రమాదాలు స్వల్పంగా పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, కాకులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, కుక్కలకు పదార్థాన్ని ఏర్పాటు చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలను తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. కనుక మౌనం, ధ్యానం, సూర్యాధన, సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు మీకు అదృష్టాన్ని ఆనందాన్ని తీసుకొచ్చి పెడతాయని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలు, సేవారంగ కార్యక్రమాలు, వ్యాపార రంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ కూడా ఇది చాలా మంచి సమయం అని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితి ఉండడం, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి ఉండడం, వీరికి అష్టమంలో బుధ శుక్ర సంచార స్థితి సంచారం చేయనప్పుడు ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలి, ఆనంద సిద్ధి, ఆరోగ్య సిద్ధి, అక్షయ సిద్ధి, వారు ఏదైతే అనుకుంటున్నారో అన్నింటా విజయం సాధించగలగాలో తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని మూడవ పాదం, నాలుగవ పాదం, రెండవ పాదం, అలాగనే శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు, ధనిష్టా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. బో జా జీ జూ జే జో ఘా గి అక్షరాల వారందరూ కూడా ఈ యొక్క మకర రాశి జాతకులు అని చెప్పి గమనించాలి. వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు, అలాగనే ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షం చుట్టూ ప్రదక్షిణ, తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపము, ఈ అమావాస్య రోజున పైన కొమ్మలు వదింపచేసి ఒక వినాయకుడు రూపం కలిగినటువంటి వేరును బయటికి తీసుకొని వాటిని బాగా శుద్ధి పెట్టి పంచామృతములతో అభిషేకం చేసి సింధూరాన్ని పూసుకొని ఇంట్లో తంత్ర వరసిద్ధి మహాగణపతి అస్తకాల భైరవ హోమ కార్యక్రమాన్ని చేసుకొని గృహంలో పూజామందిరంలో ఉంచినట్లయితే ఇంట్లో ఉండబడినటువంటి వాస్తు దోషము, నరదృష్టి దోషము, యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రికపరమైన దోషాలు తొలగిపోయి ఆనంద సిద్ధి, ఆరోగ్య సిద్ధి, ఐశ్వర్య సిద్ధి, అక్షయ సిద్ధి, మీరు ఏదైతే అనుకుంటారో 16 రకాల సిద్ధులు మకర రాశి వారు సొంతమవుతాయని చెప్పి గమనించాలి. అలాగనే వీరికి తృతీయంలో రాహు ఉండడం వల్ల అన్నదమ్ములతో అక్కాచెల్లతో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. సంతాన స్థానంలో కుజగురు సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, ఐశ్వర్య యోగం, విదేశాన యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. సప్తమంలో రవి సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహ ప్రయత్నం చేసేవారికి ప్రయత్నం అనుకూలించడం, నూతన వాహనాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. అలాగనే డాక్టర్లు, సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారు, ఆహార ఉత్పత్తులు, కిరాణం స్టోరు, రియల్ ఎస్టేట్, జిమ్ సెంటర్లు, వ్యాపారవేత్తలు, చర్మ సౌందర్యమైన వ్యాపారాలు, కేశ సౌందర్య వ్యాపార కార్యక్రమం చేసేవారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. కుంభరాశి వారు ఒకవైపు ఏళ్ళనాటి శని సంచార స్థితి, ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా రవి పుషార్క యోగాన్ని, అద్భుతమైన సిద్ధులను, అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ గురు దోషాన్ని ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్టా నక్షత్రంలోని మూడో పాదం, నాలుగో పాదం, శతభిష నక్షత్రంలోని నాలుగు పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంటుంది.
అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గో సా సి సు సే సో దా ది దుమ్ అనేటువంటి అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే శని భగవానుడు వక్రగమన ప్రయాణం అవడం వలన, అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ గురువు కరణం వలన, అష్టమ స్థానంలో కేతు సంచార స్థితి గ్రహాలలో అత్యధికమైనటువంటి గ్రహాలు అనుకూలంగా లేని కారణం వలన, ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం, తెల్లజిల్లడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, తెల్లజిల్లడు వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయడం, సూర్యాసనాలు సూర్య నమస్కారాలు యోగాన్ని అదృష్టాన్ని కలిగిస్తాయని చెప్పి గమనించాలి. పక్షులకైనటువంటి కాకికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం పితృదేవతల యొక్క గతించిన వారి యొక్క ఆశీస్సులు అని చెప్పి గమనించాలి. కుక్కలకు ఆహారాన్ని మద్యాన్ని పోయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఇంకొంచెం ఓపిక కలిగింది, తెల్లజిల్లడి వృక్షంలో మధ్యలో ఉండబడిన వినాయకుడి రూపాన్ని తీసుకుని వచ్చి సింధూరం పూసి ఇంట్లో పెట్టుకొని తంత్ర తాంత్రిక కాళభైరవ లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఆరోగ్య సిద్ధి, ఆనంద సిద్ధి, లక్ష్మీ సిద్ధి, వాహన సిద్ధి, ఐశ్వర్య సిద్ధి, విదేశాన సిద్ధి, కటాక్ష సిద్ధి, రాజయోగ సిద్ధి, అమృత సిద్ధి, కలిశ సిద్ధి అనేటువంటి 16 రకాల సిద్ధులు కుంభరాశి వారు సొంతమైతాయని చెప్పి గమనించాలి. కనుక మనమందరము కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసుకుందాం. వక్రగమనంలో శని దోషాన్ని తొలగించుకుందాం. గ్రహ దోషాలు తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి మనమే కేంద్ర బిందువులో అవుదామని చెప్పి గమనించాలి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, ప్రశాంతతకు కేంద్ర బిందువు మీరు అవ్వగలిగితే మంచి కాలము మీదే అని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అండ్ మెషిన్స్, క్రియేటివిటీ రంగాలు, వ్యవసాయ సోదరి సోదరీమణులు, గృహ భవనాలు, హోటల్ వ్యాపారాలు, నీటి వ్యాపారాలు, పెరుగు పాల ఉత్పత్తులు చేసే వారందరికీ ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. మీనరాశి వారికి ఒకవైపు ఏళ్ళనాటి శని, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన ప్రయాణము, తృతీయంలో కుజుడు గురు సంచార స్థితి ఉన్నప్పుడు, వ్యయంలో శని భగవానుడు ఉన్నప్పుడు ఎలాంటి దోషాలు ఉంటాయి, అద్భుతమైన 16 రకాల యోగాలను సిద్ధులను ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతీ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంటుంది. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఎల్లనాటి శని, శని వక్రగమన ప్రయాణము, తృతీయంలో కుజగురు సంచార స్థితి ఉండడం, ప్రతిరోజు సూర్య నమస్కారం చాలా అవసరం, సూర్య ఆసనాలు యోగదాయకం, సూర్యోపాసన సముద్ర స్నానము యోగాన్ని ఇస్తుంటుంది. ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపము, ప్రదక్షిణ, నమస్కారము, అటుకులు, నైవేద్యము, పంచామృతములతో వృక్షానికి అభిషేకం చేసుకోవడం వలన యోగము. ఓపిక కలిగింది, ఆ లోపల ఉండబడే వినాయకుడి యొక్క స్వరూపం కలిగిన వేరును బయటికి తీసి పంచామృతములతో అభిషేకం చేసుకొని పూజా మందిరంలో పెట్టుకొని తంత్ర తాంత్రిక సిద్ధి కలిగినటువంటి శ్వేతార్క లక్ష్మీ గణపతి కాళభైరవ హోమాన్ని చేసి ఇంట్లో పెట్టుకోవడం వలన ఆరోగ్య సిద్ధి, ఆనంద సిద్ధి, ఐశ్వర్య సిద్ధి, వాహన సిద్ధి, యోగ సిద్ధి, విదేశాన సిద్ధి, అమృత సిద్ధి, కలిశ సిద్ధి, కనక సిద్ధి అని చెప్పి 16 రకాల సిద్ధులు మీనరాశి వారి సొంతమైతే అని చెప్పి గమనించాలి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య, కాళ అమావాస్య రోజున, ఈ కాళాష్టమి రోజున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. రాతకోతలు, క్రయ విక్రయాలు అనుకూలించవు. యంత్రాలతో, ఆయుధాలతో, మాటలతో దయచేసి చెలగాటం ఆడవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, దానం, పక్షులకు కాకులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల శ్రీరామరక్ష, కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి.
సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, జర్నలిస్టులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారందరూ, అనేక మంది ఎవరైతే ఉన్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, నీటితో కూడుకున్న వ్యాపారాలు, సంపూర్ణమైనటువంటి ఆహార ఉత్పత్తులు, పాలు, పెరుగు, వ్యవసాయ సోదరి సోదరీమణులు, అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, విదేశాలకు వెళ్ళేటువంటి వారు, ఎయిర్పోర్ట్లో పనిచేసేటు వారందరికీ కూడా ఎంతో ఓపిక, ఎంతో పట్టుదల, సహనం ఉండడం వలన మీరు యోగం అని చెప్పి గమనించాలి.